అందరికీ తమ సమాజానికి సేవ చేయడానికి మేము ముందున్నాం. కాగా ఈనాడు జన్మదిన శుభాకాంక్షలకు సంబంధించి మన ఎస్ఆర్ఎల్ కాలేజ్ గ్రౌండ్లో భారతదేశం మధ్యలో ఇక్కడ భద్రత భారతుల మధ్యలో ఇప్పుడే ఈ కరియర్ జరిగింది. ఇదే విధంగా ఇంకెన్నో సంబరాలు చేసుకుంటూ రేపు మేము అధికారంలోకి రాగానే చేస్తాను ఆర్గానిక్స్ వెంబడే దాన్ని ఈరోజు మేము ప్రారంభించడం చేయబోతున్నాం. కాబట్టి దాన్ని ప్రజలు ఈరోజు ఆశీర్వదించి ఆదరించారు. ఖచ్చితంగా ప్రజలను మేము మళ్ళీ ఆదరించి వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళ ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎంతో ఉంది. కాబట్టి దానికి అనుకూలంగా ఈరోజు సంబరాలు సాటించుకుంటూ జన్మదినం పురస్కరించుకొని చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మహిళలకు బస్సు ప్రయాణం ఉచిత సౌకర్యంగా ప్రారంభమవుతుంది. అంటే ఒక జన్మదినంతో స్టార్ట్ అయింది ఈరోజు సంబరాలు. అదేవిధంగా ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో సంబరాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలకి ఇక మంచి చెడు ఎన్నికల్లో పనిచేయడం కాంగ్రెస్ పార్టీ ఎన్నంటే ఉంటుందని మేము కోరుకుంటున్నాం. 60 సంవత్సరాల కళ, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రపతి దేవత సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఇసరా కళ్యాణం జరపడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పురమల శ్రీరన్న గారిని, మా నగరాగర అధ్యక్షులు నరేంద్ర రెడ్డి అన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మా అధ్యక్షులు నగరాధ్యక్షులు పద్మాకర్ రెడ్డి గారు నరేంద్ర రెడ్డి అన్న గారు మాట్లాడతారు.